మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నింటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్మృతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెట్టావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో హిజ్కియా కన్నీరు విడుచుట దేవుడు చూసి అతనికి 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడంట. హిజ్కియా ఎంత ఏడ్చాడో నాకు తెలీదు, ఎంత గట్టిగా ఏడ్చాడో కూడా నాకు తెలీదు, ఎంత భారంతో ఏడ్చాడో నాకు తెలీదు. కన్నీళ్ళకి ఇంత శక్తి ఉందా? కన్నీళ్ళకి ఎంత శక్తి ఉందండి? ఉంటుందండి. ఈ లోకంలో దేనికి లేని శక్తి కన్నీటికి ఉంది, కన్నీళ్లకు ఉంది. అందుకే కన్నీళ్ళ మీద ఎన్ని పాటలు వచ్చినాయో, ఎన్ని పాటలు వచ్చినాయి కదండి కన్నీళ్ళ మీద. ఎన్ని పాటలు వచ్చినా సరే ఆ పాటలు మనుషులు ఏం చేస్తూ ఉంటాయి? ఆదరిస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. అలాగే ఎవరినైనా తిడతా ఉంటావు, వారి పనికిమాలిని విధవా, నీ అంత దరిద్రుడు ఎవడు లేడు, నీ అంత నికృష్టుడు ఎవడు లేడు, నీ అంత పనికిమాలినోడు ఎవడు లేడు అని తిడుతుంటే ఆడు ఏంటి వాగుతున్నావు అన్నాడు అనుకోండి, ఇంకో 4 తిడతాం. ఆడు ఏం మాట్లాడకుండా కళ్ళ నుంచి బొట 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 బొట్ట నీళ్ళు కారిపోతుంది అనుకోండి, సైలెంట్ అయిపోతాం మనం. కన్నీళ్లు నోరు మూయించేస్తుంది, ఇక మాట్లాడనివ్వదు. హిజ్కియా కన్నీరు దేవుడు చూశాడు కదా, మరి దేవుని మీద నమ్మిక ఉంచితే మనం దేవుడి సన్నిధిలో కార్చే కన్నీరు దేవుడు చూడ్డా? దేవుని సన్నిధిలో మనం కార్చే కన్నీరు దేవుడు చూడట్లేదు. అసలు చూడట్లేదా? దేవుడు చూస్తాడట. దేవుడు మన ప్రతి కన్నీటి బొట్టును చూస్తాడట. ఇంకా చెప్పాలంటే దేవుడు దాచుకుంటాడంట మన కన్నీళ్ళని. దేవుడు ఏం చేసుకుంటాడంట? దాచుకుంటాడంట. అబ్బాయి ఎంత గొప్పవాడు ప్రభువా, నా కన్నీళ్ళు దాచుకుంటావా? అవును, నీ కన్నీళ్ళు దాచుకుంటాను, నీ కన్నీళ్ళు నేలను పడనే ఉన్నాను. ఈరోజు మనం చేసే కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన మనకు జవాబు ఇవ్వగలదు. ఇంచుమించు చాలా రోజుల నుంచి ఉపవాసం ఉండి దేవుని దగ్గర మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఉపవాసం ఉండడంలో దేవుని బలం మనకు వస్తుంది. అంతేకాకుండా ఉపవాసం ఉన్న ప్రతి మనిషి దేవుడి పాదాల దగ్గర గోజాడడం చాలా ప్రాముఖ్యమైన అంశం. దేవుడి పాదాల దగ్గర గోజాడాలి. మనం శక్తి చేత బలం చేత చేయలేంది దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయడం వల్ల జరుగుతుందంట. శక్తి చేత బలం చేత జరగదు, కానీ ప్రార్థన చేయడం వల్ల జరుగుతుందంట. అది ఎన్నో విషయాలు రుజువైనాయండి. ఏమండి, రాజు ఆజ్ఞ ఆల్రెడీ ఆమోదించబడిపోయింది. అంతా ఓకే అయిపోయిన తర్వాత, మంత్రులందరూ ఓకే చేసిన తర్వాత రాజు ఫైనల్గా ఆ పత్రాన్ని రాజు దగ్గర తీసుకొస్తే రాజుగారు తన వేలు ఉన్న ఉంగరాన్ని దాని మీద ముద్రిస్తాడు. అంతే ఫైనల్. అది ఎంత బలమైందంటే మళ్ళీ రాజుగారే కూడా రాజుగారే కాదు అని మార్చడానికి లేదంట. అంత బలమైంది ఆ ముద్ర. అలాంటి ఒక ముద్ర వచ్చింది. ఏంటో ముద్ర అంటే, యూదులందరినీ ఒకే సంవత్సరం ఒకే నెల ఒకే రోజున ఒకే తేదీని చంపేయాలని ఒక ఆజ్ఞ వచ్చిందంట. ఈ ఆజ్ఞలో ఒక భయంకరమైన సత్యం ఏంటంటే, ఇది రాజుగారు చేతి ఉంగరం చేత ముద్రించబడిన ఆజ్ఞ. దీన్ని మార్చడం భూలోకంలో ఉన్న ఏ మనుషుడి వల్ల కాదు, దీన్ని మార్చడం భూమి మీద ఉన్న నరమానవుడి వల్ల కాదు. ఇది మారదు, దీన్ని మార్చే శక్తి ఎవరి దగ్గర ఉండదు. అలాంటి టైంలో ఈ విషయం ఆనోట అందరికీ తెలిసిపోయింది.
ఇప్పుడు రెండే రెండు ఆప్షన్స్ వీళ్ళకి, దేశం వదిలి కొంత తగ్గినట్టు పారిపోవాలి, దేశం వదిలి పారిపోవాలి. ఎక్కడికి వెళ్తాం? ఇన్ని వేల మంది లక్షల మంది ఉన్నాం ఇక్కడ, ఎక్కడికి పారిపోతాం? కాదు అని ఇక్కడ ఉంటే చంపేస్తారు. రాజాజ్ఞ మారదు, ఆజ్ఞ రాజు చేత స్వయంగా చేయబడిన ఆజ్ఞ ఇది. ఈ ఆజ్ఞను మార్చగలిగిన శక్తి ఎవరి దగ్గర లేదు. కాబట్టి యూదులందరూ చాలా దారుణంగా తయారై ఉంటారేమో అనుకుంటాను నేను. 2000 సంవత్సరంలో అండి సృష్టి అంతమైపోద్దని ఒక పుకారు వచ్చింది. 2000 సంవత్సరం, ఇది 2024. 24 ఏళ్ల క్రిందట ఒక విషయం వచ్చింది, భూమి అంతమైపోద్ది. ఎలా చెప్పారు? దానికి వత్తాసుగా కొంతమంది దైవ సేవకులు కూడా దాన్ని వత్తాసు పలికారు. ఏంటంటే, మొదటి 2000 కాల సంవత్సర పరిధిలో జలప్రళయం వచ్చింది, రెండవ 2000 సంవత్సరాల కాలంలో యేసు ప్రభు లోకానికి వచ్చాడు, ఇది 3వ 2000 సంవత్సరాలు. అంటే మొత్తానికి టోటల్గా 8000 సంవత్సరాలు అయినట్టు, 6000 సంవత్సరాలు అయింది. అంటే 6 దినాలు పనిచేసి 7వ రోజు దేవుడు ఏం చేశాడు? విశ్రమించాడు. నాకు ఆ ప్రసంగం వింటున్నప్పుడు 1999లో అనిపించింది, వీళ్ళ లెక్కలో డొక్కలో నాకు అర్థమవట్లేదు. అంటే 6 రోజులు వాళ్ళు ఎలా లెక్కేశారంటే, ఒక రోజు ఆయనకి ఆయన దృష్టిలో ఎంత అంట? 1000 సంవత్సరాలు. ఇప్పుడు 6000 సంవత్సరాలు అంటే ఎంత? 6 రోజులు. సరిపోయిందిగా లెక్క. అంటే 7లోకి ఎంటర్ అవుతుంది, 6 పూర్తి అయిపోయింది, 7లోకి ఎంటర్ అయిపోతుంది. ఏ రకంగా చూసినా సరే 2000 సంవత్సరానికి సృష్టి అంతమైపోద్దంట. శాటిలైట్ ఆగిపోద్ది, పైనున్న గ్రహాల్లో చాలా పెను మార్పులు వచ్చేస్తాయని చెప్పారు. కర్మేంటి తెలుసండి? అక్కడి నుంచి మరీ అధికం అయిపోయింది. 2000 సంవత్సరం తర్వాత నుంచి పరిస్థితి విభిన్నంగా మారిపోయింది. 2000కు ముందు పుట్టిన పిల్లల కంటే 2000 తర్వాత పుట్టిన పిల్లలు చాలా చాలా తెలివైన వాళ్ళు అంటారండి. అంటే ఏంటండి వాళ్ళ అంచనా? ఒకటి అంటే ఆ 2000 సంవత్సరంలో ఖచ్చితంగా అందరూ అంత అయిపోతారని తెలిసిన తర్వాత అంటే చాలామంది ఏం చేశారంటే అండి, కొంతమంది ఇళ్ళు అమ్మేసంట, ఇళ్ళు అమ్మేసి శుభ్రంగా అండి గోవా ఉంటారు కదా, గోవా అంటారు కదా, ఆ గోవా కొంతమంది వెళ్ళిపోయారంట. ఎందుకంటే గోవాలో భయంకరమైన వ్యభిచారం అంట, త్రాగుడు అంట, ఎంత దారుణంగా ఉంటుందో అని అంటే. ఇప్పుడు మీరు గోవా వెళ్తాకి ప్రయత్నం చేయకండి ఎవరు కూడా. భయంకరమైన వ్యభిచారం అంట, స్త్రీలు అసలు చిన్న చిన్ని వస్త్రాలు వేసుకుని రోడ్ల మీద తిరుగుతూ ఉంటారంట, పురుషుల్ని కేకేస్తూ ఉంటారంట, రండి రండి రండి. అక్కడే రోడ్ల మీద సీసాలు పట్టుకుని ఆహా ఎంత అనుకుని ఇలా సీసాలు నెత్తి పోసుకుంటూ ఉంటారంట. చాలామంది ఇళ్ళు అమ్మేసుకుని, అంటే రేపో మాపో చచ్చిపోతాం కాబట్టి శుభ్రంగా తాగేసి శుభ్రంగా తినేసి విచ్చలవిడితనంగా చేసేద్దాం అనుకున్నారంట. కొంతమంది అయితే ఏం చేశారంటే, ప్రభు రాకడకు మునుపు మొదట క్రీస్తునందు మృతులైన మృతులు ఉంటారు కదా, వారు మొదట లేతురు అని రాస్తుంది. కాబట్టి మనం 2000 సంవత్సరం ప్రభు రాకడ రాక మునిపోయి మనం లేచిపోవాలి. అంటే కనుక మనం అందరం ముందే చచ్చిపోవాలని ఒక దొంగ బోధను కనిపెట్టి చర్చిలో ఉన్న వాళ్ళందరూ పెట్రోల్ పోసుకుని తగలెట్టేసుకున్న ఒక చర్చి కూడా ఆ సందర్భంలో పెద్ద పుకారైంది. కొంతమంది ఏమో చచ్చిపోయారు, కొంతమంది ఏమో తిని త్రాగి వ్యభిచరించి భయంకరంగా ప్రవర్తించారు. యూదుల్లో కూడా అలాంటి పరిస్థితులు ఏమొచ్చాయో నాకు తెలియదు, యూదుల్లో కూడా అలాంటి ఆలోచనలు ఎవరికి వచ్చినాయో నాకు తెలియదు. ఎలాగో చచ్చిపోతాం కాబట్టి, దీన్ని తప్పించుకోలేం కాబట్టి మనం ఏం చేయాలి? శుభ్రంగా తినాలి, శుభ్రంగా తాగాలి, శుభ్రంగా సుఖించాలి అనుకున్నారు కొంతమంది. మరి కొంతమంది ఏమనుకున్నారంటే, అయ్యో నేను చచ్చిపోతానా, నా పిల్లలు అన్యాయం అయిపోతారా, ఇక్కడికి వచ్చినందుకు మాకు ఎంత అన్యాయం జరిగిందా, దేవుడు అనేవాడు ఉంటే మమ్మల్ని ఎందుకు ఇలా విడిచిపెడతాడు, మేము 70 సంవత్సరాలు చెరలోకి వస్తామని ఆ చెరలోంచి తర్వాత విడుదల పొందుతామని దేవుడు చెప్పాడు, కానీ అర్ధాంతరంగా ఇక్కడ అందరం చచ్చిపోతున్నాం ఏంటి అనుకుని కొంతమంది ఏడుస్తున్నారు. మరి కొంతమంది ఏమండి అటు ఇటు ఏమీ లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ వాళ్ళలోంచి ముద్దుకయ్య అనేవాడు ఒకడు లేచి గోనిపట్ట కట్టుకుని బూడిద వేసుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట. ముద్దుకయ్య ఏం చేస్తున్నావయ్యా,
నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరికి చేస్తున్నావు? ఆకాశమందున్న దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నా. ఏంటి ప్రార్థన చేస్తే రాజు ఆజ్ఞ మారిపోతుందా? చెప్పండి, మారుతుందా? ప్రార్థన చేస్తే ఉన్నవి లేనట్లు అవుతాయా? ప్రార్థన చేస్తే మారా మధురంగా మారుతుందా? మీరు మారుతుంది అన్నారు కానీ వాళ్ళు అంటారు, అనరు అన్నగా. మంత్రాలకి చింతకాయలు రాలవు అంటారు వాళ్ళు. సరే, మంత్రాలకి చింతకాయలు రాలకపోవచ్చు, నేను దానికి 100% సపోర్ట్ ఇస్తూ ఉన్నాను. రాలకపోవచ్చు, కానీ ఒక విషయాన్ని గమనించినట్లయితే కనుక దేవుని వాక్యం మనతో సూటిగా మాట్లాడుతూ ఉంది. ఆ వాక్యం మనతో సూటిని హెచ్చరిస్తూ ఉంది. ముందుగా ఏడుస్తున్నాడు, గోనిపట్ట కట్టుకున్నాడు, కన్నీరు విడవడం మొదలుపెట్టాడు. ప్రభువా, ఈ ఉపద్రవాన్ని తప్పించు ప్రభువా, ఈ ఉపద్రవాన్ని తప్పించు ప్రభువా. ఏ విధంగా అయినా ఈ బంధకంలోంచి మేము బయటపడడానికి మీరు మాకు సహాయం చేయండి ప్రభువా. చుట్టూ ఉన్న వాళ్ళు అంటున్నారు రాజాజ్ఞ మారదని, అందరూ అంటున్నారు మనం అందరం చచ్చిపోతామని, మరికొంతమంది అంటున్నారు దేవుడు మాకు అన్యాయం చేశాడని, మరికొంతమంది అంటున్నారు నిజంగా దేవుడు లేడు, దేవుడున్నాడు దేవుడున్నాడని చెప్తున్నారు, కానీ అది వాస్తవం కాదు. దేవుడు అన్నవాడే లేడు. ఉంటే మా బ్రతుకు ఎందుకు ఇలా అవుతుంది? ఎందుకు ఇలా అర్ధాంతరంగా ఈ దేశం చచ్చిపోతాం? ముద్దుగై మాత్రం నమ్మిక ఉంచానయ్యా నీపై అనుకున్నానయ్యా, 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 నమ్మిక ఉంచానయ్యా నీపై అనుకున్నానయ్యా. మహిమాన్వితమైన నీ నోటి మాటలు మారాను మధురంగా మార్చినవైనాలు, మహిమాన్వితమైన నీ నోటి మాటలు మారాను మధురంగా మార్చినవైనాలు, ఎండమావులే నీటి ఊటలై, ఎండమావులే ఊటలై మార్చగలవు మహిమాన్వితుడవు, మార్చగలవు మహిమాన్వితుడవు. నమ్మిక ఉంచానయ్యా నీపై అనుకున్నానయ్యా, నమ్మిక ఉంచానయ్యా నీపై అనుకున్నానయ్యా. నమ్మిక ఉంచానయ్యా నీపై అనుకున్నానయ్యా, యేసయ్యా నమ్మిక ఉంచానయ్యా నీపై అనుకున్నానయ్యా, యేసయ్యా నమ్మిక ఉంచానయ్యా నీపై అనుకున్నానయ్యా, యేసయ్యా నమ్మిక ఉంచానయ్యా నీపై అనుకున్నానయ్యా, నమ్మిక ఉంచానయ్యా నీపై అనుకున్నానయ్యా, నమ్మిక ఉంచానయ్యా నీపై అనుకున్నానయ్యా. ఉంచుతున్నాను ప్రభా, ముందుకై తింగరోళ్ళు ఆలోచించుకో, మాతో పాటు కలిసి చక్క సంతోషించు.
ముందుకే దేవుడే లేడయ్యా, ఇంకా గోని పట్ల అయ్యేవాడు, ఇంకా నిన్ను నేను హింసించుకుంటున్నావు ఎందుకయ్యా? లేదు, నేను నా దేవుడిని నమ్ముతున్నాను, నేను నా దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాను, నేను నా దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాను, ఖచ్చితంగా నా దేవుడు నా విషయంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. ఆయన నన్ను విడిచిపెట్టే దేవుడు కాదని గోని పట్టు కట్టుకుని తిరుగుతున్నాడంట, గోని పట్టు కట్టుకుని రోడ్ల మీద తిరుగుతున్నాడంట. ఏ ముదిగా ఏంటయ్యా, మమ్మల్ని అందరినీ చంపేయబోతున్నారు, గోని పట్టు కట్టుకోబోతే రంగు బట్టలు కట్టుకోమంటారా? ఒరే, యూదులందరికీ మరణ వార్త వచ్చిందిరా, మూడు యూదులందరూ చచ్చిపోతారా, యూదులు ఎవరో ఒక్కడిని కూడా బ్రతకనివ్వడరా, బ్రతకనివ్వడు, బ్రతకరు. కానీ ప్రభువా, ఈ గోని పట్ట మేము చచ్చిపోతామని కాదు, ఈ గోని పట్ట మమ్మల్ని విడిపించబోతుందని. దేవునికి స్తోత్రం. ఈ ఉపవాసాలు చేసి చేసి మనం ఏమి నేరసెళ్ళిపోం. నేను చాలాసార్లు అంటాను, ఉపవాసం చేసినప్పుడు బలహీనత వస్తుంది. ఏమండి, ఉపవాసం వచ్చిన ఉపవాసం చేసినప్పుడు బాగా ఉపవాసాలు చేశారనుకో, ఏమవుతుంది? నీరసం వస్తుంది, బలహీనత వస్తుంది. ఏమండి, ఈ బలహీనతలో దేవుని కార్యం జరుగుతుంది కదండి, ఈ ఉపవాసంలో దేవుని కార్యం జరుగుద్ది. తర్వాత 2 రోజులు పోయిన తర్వాత మీరు బాగా తిన్నారనుకోండి, నీరసం పోతుంది, దేవుడు చేసిన కార్యం పోతుందా? పోదు, మీ దగ్గరే ఉండిపోద్ది కదా. మనం చేసిన ఉపవాస ప్రార్థనలో ఒకవేళ ఈరోజు మనకి బలహీనతను నీరసాన్ని కలిగించవచ్చు, కానీ తరువాత దేవుని కార్యం మనం చూసిన తర్వాత ఈ నీరసం పోతుంది, కానీ దేవుని కార్యం మాత్రం మన జీవితంలో ఉండిపోతుంది. దేవుని అందు నమ్మిక ఉంచి ఇంకా ఏటేటా ఉపవాసాలు చేస్తున్నాను, ప్రార్థనలు చేస్తున్నాను కదా ప్రభువా, నా ప్రార్థనలు నువ్వు వింటున్నావా? ఒక ఆమంటుందంట, నేను ఫలమేమీ లేకుండానే ప్రయాసపడుతున్నాను. నేను దేవుడు అంటాడంట, చచ్చే ఊరుకో, భూలోకంలోని ఎవడైనా కష్టపడితే ఆ కష్టానికి జీతం ఇవ్వకుండా పంపించొద్దని నేనే చెప్పి, నువ్వు ఏడుస్తుంటే, నువ్వు కన్నీరు కారుస్తుంటే, నువ్వు బాధపడుతుంటే నేను ఫలమివ్వక మానునా? నేను ఫలమివ్వక మాన్తానా? ఒక ఆయనకేమో 5 తలాంతులు ఇచ్చాడంట, ఒక ఆయనకి 2 తలాంతులు ఇచ్చాడంట, ఒక ఆయనకు 1 తలాంతి ఇచ్చాడంట. 5 తలాంతులు ఇచ్చినోడు 5కి 10 చేశాడంట, 2 తలాంతులు ఇవ్వబడినోడు 2కి 4 చేశాడంట. 1 తలాంతు పొందుకున్నవాడంట ఆ కలాంతిని గొయ్యదవ్వి ఆ గొయ్యి కిందగా పెట్టాడంట. ఏనా ఏం చేసావురా నీ తలాంతు అని అడిగితే, నేను చాలా పర్ఫెక్టు, నేను చాలా సిన్సియరు, నేను మామూలుని కాదు అంటాడు. కొంతమంది అతిభక్తి చేస్తూ ఉంటారు, దాన్ని అతిభక్తి అంటూ ఉంటారన్నమాట. అంటే ఏంటి చెప్పనా, ఒక దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు మారు మనసు పొందాడంట, ఇలాగా సభలు జరుగుతుంటే ఆ సభల్లో పరిశుద్ధాత్మను పొందుకున్నాడంట. పొందుకున్న తర్వాత అతను హాస్పిటల్లో పనిచేస్తాడంట, పలానా హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు వీళ్ళ హాస్పిటల్లోని నెలకు ఒకసారి మెడికల్ క్యాంపుకి అని చెప్పేసి వెళ్తారట. అక్కడి నుంచి ఆ సంస్థ నుంచి కొంత డబ్బు, కొన్ని మందులు వస్తాయంట. ఈ డబ్బులు ఇవన్నీ పట్టుకుని వెళ్తారు అట్లా. ఒక్కొక్క ఇండిషన్ 500, 200, 300, 400 ఉంటుందంట. వీళ్ళు ఇంచుమించు 4-5 ప్రాంతాలు తిరుగుతారంట. అలా తిరిగినప్పుడు ఒక 20-30 వేల రూపాయలు బిల్లు పెడతారంట పైకి, ఇండిక్షన్లు చేసామని చెప్పి. వీళ్ళు ఆల్రెడీ చేసిన ఉంటాయి కదా సీసాలు, ఆ సీసాలన్నీ వీళ్ళు జాగ్రత్తగా భద్రపరుచుకుని అవన్నీ దాచిపెట్టుకుని ఆ క్యాంప్లో మేము కొన్ని ఇండిక్షన్లు చేసామని చెప్పేసి అన్నీ దాచుకుంటారంట. దాచుకుంటూ ఉంటే ఇలా జరుగుతూ ఉండేది, ప్రతి నెల మెడికల్ క్యాంప్ వచ్చేది, ఆ డబ్బులు వీళ్ళు తీసుకోవడం దాచుకోవడం మొదలుపెట్టారు, అందరూ పంచుకుంటున్నారు. ఇతను ఆ సభలో మారు మనసు పొందాడు, రక్షణ అనుభవం పొందాడు, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపడ్డాడు. అడికి అతి ఎక్కువ అండి, వెళ్ళవే సరాసరి హాస్పిటల్కి వెళ్ళిపోయాడంట. సార్, నేను ప్రతి నెల 5 వేల రూపాయలు తీసుకున్నాను సార్ అని చెప్పాడంట. ఎక్కడి నుంచి తీసుకుంటున్నా అన్నాడంట. నేను దొంగతనం చేసి తీసుకున్నాను, పెద్ద మోసకండి, పరణం ఉండండి అని చెప్పాడంట. అవునా నాయన అని చెప్పారంట. ఎలాగంటే మొత్తం స్టోరీ అంతా చెప్పాడు. మరి ఈ స్టోరీలో నువ్వే ఉన్నావా, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారంటే, అందరూ ఉన్నారంట. అని ఇంచుమించు ఆ గొడవకి 40 మంది ఉద్యోగాలు లేచిపోయినాయంటండి. ఆడు చేసిన అతి పనికి 40 మంది ఉద్యోగాలు లేచిపోయినాయంటండి. కొంతమంది అతిభక్తి చూపిస్తూ ఉంటారు, అతిభక్తి వామ రియాక్షన్, నిజంగా వీడు మరలా భ్రష్టులాగా తిరుగుతున్నాడు రోడ్ల మీద. అంటే ఆ ఉద్రేకం వచ్చినప్పుడు, అది వచ్చినప్పుడు నా అంతటి భక్తుడు లేడు, నా అంత వివేకి లేడని వివేకంగా కొంచెం ఆలోచించి వాళ్ళందరికీ మారు మనసు ప్రకటించుంటే బాగుండేది.
వాళ్ళందరికీ చెప్పుంటే బాగుండేది. ఈరోజు నుంచి నేను మానేస్తున్నాను, మీరు కూడా ఇలాంటి పనులు మానేయండి అని చెప్పుంటే బాగుండేది. ఈ దౌర్భాగ్యుడు వాళ్ళకి ఇచ్చే సమయం కూడా లేదు. అంటే అక్కడి నుంచి దేవుని తిట్టడం మొదలుపెట్టారంట. నిజంగా ఆ యేసుప్రభు కోటాలకు ఎవరు వెళ్ళకూడదు, ఆ యేసుప్రభు ప్రార్థనలకు ఎవరు వెళ్ళకూడదు, ఆ యేసుప్రభు మామూలుడు కదని 40 కుటుంబాలు తిట్టుకోవడం మొదలుపెట్టినాయి అంటండి. ఏంటంటే ఇది అతి, అలా కొంతమంది అతి చేస్తూ ఉంటారు అన్నమాట, అతి చేస్తూ ఉంటారు. మన ద్వారా, మనం చేసే ప్రార్థనల ద్వారా దేవునికి మహిమ రావాలి, మనం మాట్లాడే మాటల ద్వారా దేవునికి మహిమ రావాలి, మనం చేసే క్రియల ద్వారా దేవునికి మహిమ రావాలి. అలా రాకుండా మన ద్వారా కొన్నిసార్లు అవమానం కలుగుతుంది దేవుడికి. మనం చేసే పనుల వల్ల, మనం చేసే పనుల వల్ల దేవునికి మహిమ రావాలి. మహిమ వచ్చినప్పుడే అప్పుడే మనం సంపూర్ణమైన ఈవిలను దేవుని దగ్గర నుంచి సంపాదించుకోగలుగుతూ ఉంటాం. ఏమండి, అయితే అందరూ అంటున్నారు కానీ ఈయన మాత్రం అలాగే ఉన్నాడు, ఉపవాసం చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందరూ ఏమనుకున్నారంటే వీడు ఉపవాస ప్రార్థనకి ఏం జరుగుతుందిరా, రాజు ఆజ్ఞ ఎలా మారుతుందిరా అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు ఆశ్చర్యకరంగా ఒక మార్గం తెరిచాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏదో మార్గం తెరుతాడు. ఒక వ్యక్తి కనుక, ఒక వ్యక్తి ఎడల మనం కనుక భారం తీసుకుంటే ఏదో మార్గం తెరుతాడు దేవుడు. కానీ మనకు ఆ భారం తీసుకోవడమే రావాలి, అంత భారంగా ఉండడమే కావాలి. ఈ భారంలో ఏమనుకోవాలంటే ఆ భారం అన్న తీరాలు నేను పోవాలి, అన్నంత తీర్మానం నీకు రావాలి, అంత ఖచ్చితంగా కఠినంగా రావాలి. మరి ముద్దుగా ఎంతే కదా చేశాడు ఏమండి, గోని పట్టు కట్టుకుని రాజు అంతఃపురం దగ్గరికి వెళ్తే ఆయన చంపారా? కానీ గోని పట్టు కట్టుకుని అక్కడికి వెళ్ళాడు. వెళ్తే గబగబా గబగబా పై నుంచి చూసిన ఎస్తేరు గబగబా చూసి ఏంటది అని తన పనికత్తుల్ని పంపించింది, పనికత్తుల్ని పంపించింది. వాళ్ళతో ఒక మాట వర్తమానం పంపుతుంది, ఒకసారి చదువుతాము వాక్యం నుంచి ఎస్తేరు గ్రంథం నుంచి. ఎస్తేరు యొక్క పనికత్తెలను ఆమె దగ్గర ఉన్న షండులను వచ్చి జరిగిన దానిని ఆమెకు తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారం కలదై ముర్దెకై కట్టుకుని ఉన్న గోనె పట్టును తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకున్నటకే అతని యొద్దకు వస్త్రములు పంపాను గాని అతడు వాటిని తీసుకొనలేదు. అయ్యో చెప్పిందో చెప్పాడంటే అక్కడ ఉంచున్నాడంటే ఎందుకు అలా చేస్తున్నాడు అని చెప్పంటే విషయం జరిగిందని చెప్పారు. యూదులందరినీ చంపేయమని ఒక ఆజ్ఞ వచ్చిందంట, అందుకని గోని పట్టుకుంటున్నారంట యూదులందరూ. అయ్యో నాకు ఈ విషయం నిజంగా తెలీదు, వాళ్ళందరూ చచ్చిపోబోతారని, వాళ్ళ కేడు కలగబోతుందని నాకు నిజంగా తెలీదు. సరే సరే, ఆ గొడవ తర్వాత ఎప్పుడో చనిపోవడం నెల తర్వాత ఇప్పుడు నువ్వు చచ్చిపోబోతావు కాబట్టి ఇదిగో ఈ వస్త్రం కట్టుకో, ఆ వస్త్రం అర్జెంటుగా తీసేయి అన్నారు. అందుకు ముద్దుకై అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టునుట ఉండుటకు రాజు నియమించిన షండులలో హతాకనొకని పిలిచి అది ఏమైనది ఎందుకైనది తెలుసుకున్నటకై మర్దుకై యొద్దకు వెళ్ళుమని ఆజ్ఞ ఇచ్చెను. హతాకు రాజు గుమ్మం ఎదుటనున్న పట్టణపు వీధిలో నుండు మర్దుకై యొద్దకు పోగా మర్దుకై తనకు సంభవించినదంతయు యూదులను నాశనం చేయుటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చేదనని చెప్పిన సొమ్ము మొత్తము ఎంత అనియు అతనికి తెలిపి వారిని సంహరించుటకై శూషణలో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేర్నకు చూపి తెలుపుమనియు ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతని యొద్దకు పోవాలనని చెప్పుమనియు దాన్ని అతనికి ఇచ్చాను. చాలండి, వర్తమానం పంపాడు, ఇది పరిస్థితి ఎలా ఉంది, మేమేం చేయాలి, ఇది రాజ్య వ్యతిరేక్తం, నేను వెళ్ళడానికి లేదు, అవకాశం లేదు, రాజు నా దగ్గర రావట్లేదు అసలు. రాజు నా దగ్గరకు వచ్చే కాలాకాలం అయింది, నా అంతఃపురానికి వచ్చే, నేనేం చేయాలి ఈ పరిస్థితిలో. మీ జీవితంలో కూడా కొన్నిసార్లు ఇలాగే ఆలోచన చేసుకుంటూ ఉంటారు, నేనేం చేయాలి, ఈ పరిస్థితిని నేను ఎలాగ దాటాలి, ఈ పరిస్థితిలో నేను దేవుని కార్యాన్ని ఎలా చూడాలి, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, నాకేం చేయాలో పాలుపోవట్లేదు. ఒక్కోసారి మన పరిస్థితులకు నిద్ర పట్టదు, కంగారైపోతూ ఉంటుంది, చాలా భయం వేసేస్తూ ఉంటుంది, ఏమవుతుంది, చుట్టూ ఉన్న పరిస్థితులు ఇలా అలుముకుపోయినాయి కదా నా జీవితం ఏమైపోతుంది, ఉన్న ఉద్యోగం పోయింది కదా నా పరిస్థితి ఏమైపోద్ది, నా పిల్లలు ఇలా బలహీనలు అయిపోయారు కదా నా పరిస్థితి ఏమైపోద్ది, నా భర్త ఈ స్థితిలోకి వచ్చేసాడు కదా నా కుటుంబం ఏమైపోతుంది, నాకేం అర్థం కావట్లేదు ప్రభువా. ఆ టైంలో అంటే
ప్రార్థన చేయడం కూడా రాదంట మనిషికి. ఏం చేస్తాడంట? మూలుగుతో ఏడుస్తూ ఉంటాడంట. ఆ టైంలో నోటమంట ప్రార్థన కూడా రాదు. నువ్వు ఇది చేయి అది చేయి అని దేవుణ్ణి అడగడానికి కనీసం నోటి నుంచి ప్రార్థన కూడా రాదు, మూలుగులే. అలా అయిపోతుంది పరిస్థితి. అలాంటి భయంకరమైన ఆజ్ఞ వచ్చిన తర్వాత నిజంగా ఇతను చెప్పిన మాట జరగదని ఇతనికి తెలుసు. కానీ అతనికి మాత్రం రాజు మాట మీద కంటే, రాజు ముద్ర కంటే దేవుని మీద ఉన్న నమ్మకం అది. అదే నూరి పోసాడేమో కదా, అదే నూరి పోసాడేమో ఎస్తేరుకి, ఎస్తేరు కూడా అదే నమ్మకం ఉంది. అంటుంది రైట్, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళి మన వాళ్ళందరినీ ఆ దరిద్రాన్ని వదలమని చెప్పు. ఏ దరిద్రాన్ని? తినడం త్రాగడం, ఈ దరిద్రాన్ని వదలమని చెప్పు. అందరినీ ఉపవాసం చేయమని చెప్పు అందంట. ఏం చెప్పిందంట? అందరిని ఉపవాసం చేయమందంట. అందరు ఉపవాసం చేయండి. నినివే ప్రాంతానికి అపాయం వచ్చిందని తెలిసినప్పుడు అంట రాజు కూడానంట, రాజు కూడా గోని పట్టుకుంటాడంట. మనం ఎంత దరిద్రులు అంటే, ఎంత చిన్నాభిన్నమైన పరిస్థితులు వచ్చినా సరే అండి, మన జీవితంలో ఖచ్చితమైన తీర్మానాలు ఉండవండి. పాలిచ్చే తల్లులు కూడా చెప్తాడు నినివే రాజు, మీరు పిల్లలకు కూడా పాలు ఇవ్వకండి అని. మీరు టిఫిన్ తినండి, మీరు బజ్జీలు తినండి, మీరు పకోడీలు తినండి, మీరు పొద్దున్న జ్యూసు, మధ్యాహ్నం జ్యూసు, సాయంత్రం జ్యూసు, ఇంకా ఉపవాసాలు ఎక్కువ తినేస్తూ ఉంటాం మనం. ఒరే, మన బ్రతుకు మార్చేది రా ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థన మనల్ని తాడోపేడో తెలుస్తుంది. బతకడమా చావడమా, ఉండడమా లేకపోవడమా తర్వాత విషయం. దేవుడు ఏదో ఒక అద్భుతం చేస్తాడని చెప్పి పాలిచ్చే తల్లులు కూడా ఆగిపోండి పాలు ఇవ్వడం అన్నంట. ఇంకా భయంకరమైన దశ, జంతువులకి ఆహారం పెట్టద్దన్నాడండి. మనోళ్ళు పడిపడి తినేస్తూ ఉంటాం, మనకి ఏమైనా అనవసరం అండి. మన కడుపే మన దేవుడు, కంచమే పడిపోతామండి, కంచమే పడిపోతాం ఇంకన్నీ. అండి అసలు క్రైస్తవుల్లో ఒకరోజు ఉపవాసం ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈరోజు? ఒక్క రోజు ఉపవాసం ఉండేవాళ్ళు? ఉపవాసాలు కడుపు మార్చుకుని దేవుడు ఏమైనా చేయమన్నాడు అంటే నెత్తి మీద కాలేజ్ తొక్కిలేండి. బోల్డ్స్ బోల్డ్ చోట్ల ఉన్నాయి ఉపవాసాలు కదా.